वेलकम बैक टू क्राइम रिपोर्ट नेर वार्ताल समाहारं क्राइम ब्रीफ चूद्दां పురాతన విగ్రహాలు చోరీకి గురవుతున్నాయి. నెల్లూరు జిల్లా మనుబాలు మండలంలోని చినకేశవస్వామి ఆలయంలో నిన్న రాత్రి దోపిడీ జరిగింది. తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించిన దొంగలు 50 ఏళ్ల నాటి పురాతన విగ్రహాలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ మార్కెట్లో 6 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయిపాలెంలో జరిగిన లేత వెంకటరామరెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. హత్యకు పాల్పడిన 10 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14న పొలంలో నీళ్లు పెడుతున్న వెంకటరామరెడ్డిని 12 మంది వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. కేసు విచారణ జరిపిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జోదిమేళ్లలోని శివాలయంలో పూజారిపై దాడి జరిగింది. ఆలయ పూజారి శ్రీరామూర్తిపై అదే ప్రాంతానికి చెందిన నాగరాజు కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీరామూర్తిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీరామూర్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు నాగరాజు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అర్చకత్వం చేస్తూ ఉండగా మా బాబాయ్ గారు దాంట్లో అర్చకులండి. ఆ అబ్బాయి మారేడు దళాలు తీసుకుందామని వచ్చాడు. మారేడు కాయలకి డబ్బులు ఏమైనా ఇమ్మంటారా అని అడిగాడు. వద్దు అని అన్నాం. అన్న తర్వాత బోరం చేస్తూ ఉండగా గుళ్ళోనే గర్భాలయంలో కత్తితో దాడి చేసి నరికి వెళ్లి పారిపోయాడండి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వట్లూరులో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇంటర్ విద్యార్థిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు గంటలోనే నిందితుడిని పట్టుకున్నారు. వట్లూరులోని ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది. తర్వాత బాధితురాలు పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇమీడియట్గా 12 గంటలకు ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు అందరిని అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసి 1 గంటలోనే 1 గంటకల్లా ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇతని మీద 376 ఐపీసీ సెక్షన్ 4 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా చింతకానిలో ఎంపీటీసీ సభ్యురాలు అరుణ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకుంది. అరుణకు ఆమె భర్తకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎన్నికల కోసం తెచ్చిన అప్పులు ఎక్కువవడం, కౌలుకు తీసుకున్న డబ్బులు చెల్లించడంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. ఇద్దరి మధ్య వివాదం పెరగడంతో అరుణ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కౌలుకి 10 ఎకరాలు తీశారు. 10 ఎకరాలు తీసుకొని పత్తి మొక్కజొన్న వేసారు. వేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే కాలం మంచిగా లేదు కదా, నీటి ఎద్దడి వర్షాలు లేకపోవడం వల్ల మన ఈ మధ్య నుంచి ఒక 15 రోజుల మట్టి గొడవలు అవుతున్నాయి. ఇంట్లో గొడవలు అయ్యి నువ్వు ఎందుకు తీసుకున్నావు అంత చేసినావు, ఎలక్షన్లో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు, 1 లక్ష 2 లక్షలైనాయి, ఆ ఖర్చులైన ఈ ఖర్చులైన పిల్లగాడు చదివేయాలా, ఎందుకు తీసుకున్నావు ఇంత ఎగసాయం అది ఇదని వాళ్ళు గొడవ పెట్టుకుంటే చిన్న గొడవ కాడ పొద్దున ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అత్యాచారం చేసినట్లుగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆ ఘటన గురించి బాలిక చెప్పడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు, దాడులు, సమాజంలో నేరాలు నిత్యకృత్యమైపోయాయి. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒక చోట ఘోరం జరుగుతూనే ఉంది. మనుషుల్లోని మృగాలు పంజా విసురుతూనే ఉన్నారు. అలాంటి మృగాల పట్ల చట్టాలు కఠినంగా వ్యవహరిస్తే సమాజం ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఇవాల్టి క్రైమ్ రిపోర్ట్. మళ్ళీ రేపటి క్రైమ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎక్స్ప్రెస్ టీవీ.